సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లిని ఎమ్మెల్యే సతీష్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ప్రసిద్ధి గాంచిందని, ఆలయ అభివృద్ధికి 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. జాతర సమయంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడాన్ని దృష్టిలో పెట్టుకుని భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని, ముఖ్యంగా మంచినీటి సౌకర్యం కొరకు నీళ్ల ట్యాంకులు కట్టించడం జరిగిందన్నారు. గత 2 సంవత్సరాలుగా కరోనా మహమ్మారి ప్రభావంతో జాతర ఉత్సవాలు జరగలేదని, కానీ ఇప్పుడు రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతోందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం జాతరకు వచ్చే పిల్లలకు ఆహ్లాదాన్ని కలిగించడానికి ఏర్పాటు చేసిన జాయింట్ వీల్స్ ను ప్రారంభించారు. నియోజకవర్గంలో కూడా హుస్నాబాద్ పట్టణంలో ఎల్లమ్మ దేవాలయంలో ఎల్లమ్మ తల్లి దీవెనల కోసం ఇక్కడ రావడం జరిగింది. 16వ తారీఖు నుంచి వెళ్ళి ఎల్లమ్మ జాతర కూడా ప్రారంభమైంది. ఇక్కడ బ్రహ్మాండంగా మా గౌడ సోదరులందరూ కూడా కూర్చొని మంచి నిర్ణయం తీసుకొని ఎల్లమ్మ జాతర చాలా గణనీయంగా బ్రహ్మాండంగా నడపాలని చెప్పి నిర్ణయించుకున్నారు. చాలా సంతోషంగా అనిపించింది నాకు. దాంతోపాటు మనకు మొన్నటిదాకా ట్రస్ట్ బోర్డు ఇక్కడ ఉండే, ఆ ట్రస్ట్ బోర్డు వాళ్ళందరినీ కూడా 50 లక్షల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు, గౌరవ మంత్రి గారు ఇంద్రకరణ్ రెడ్డి గారు మరి ఎల్లమ్మ టెంపుల్ డెవలప్మెంట్ కోసం శాంక్షన్ చేసి జరిగింది. దానికోసం రెనోవేషన్ కమిటీ అని చెప్పి కూడా అదే ట్రస్ట్ బోర్డుని రెనోవేషన్ కమిటీలకు కూడా కొనసాగించి జరిగింది. మరి ఆ విధంగా ఇక్కడ చాలా బ్రహ్మాండంగా అన్నీ కూడా ఎల్లమ్మ జాతరలో కూడా చాలా మంచిగా వచ్చిన భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దాంతోపాటు బాగా ఎండాకాలం కాబట్టి మంచినీళ్ళ సౌకర్యం బాగుండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. దానికోసమే ఇక్కడ ఈ ట్యాంక్స్ కూడా కట్టించే వాళ్ళ మంచినీళ్ళ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మున్సిపల్ సిబ్బంది అంతా కూడా మరి అదేవిధంగా కమిషనర్ గారు ఎల్లమ్మ తల్లి జాతర అయిపోయే వరకు కూడా మరి ఇక్కడే వారి యొక్క ప్రోగ్రామ్ అంతా కూడా కొనసాగించి అంతా కూడా శానిటేషన్ కానివ్వండి, గ్రీన్ అండ్ గ్రీన్ కానివ్వండి, తప్పకుండా ఇక్కడ చేస్తామని చెప్పి స్వచ్ఛ భారత్ లాగా అన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విధంగా మరి రోజు దినదిన ప్రమాణంగా మరి జాతరకు వచ్చే భక్తులు కూడా రద్దీ కూడా బాగానే పెరుగుతున్నది. పోయినసారి గత 2-3 సంవత్సరాల నుంచి మన కరోనా బాధతో చాలామంది భక్తులు